హ్యాష్టాగ్ ఆస్క్ డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. వెంకటేష్ మాదాల 1147. సార్, 5 ఇయర్స్ బ్యాక్ నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అది క్యూర్ అయింది, బట్ నాకు హెయిర్ ఫాల్ చాలా అయింది. క్రౌన్ ఏరియాలో మొత్తం బాల్డ్ అయిపోయింది, బట్ డోనర్ ఏరియాలో హెయిర్ చాలా ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ ప్రాబ్లం కానీ వచ్చిన పేషెంట్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చా? బ్రెయిన్ స్ట్రోక్ అంటే మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంది అంటే, బ్రెయిన్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాల్లో ఏదో ఒక చోట రక్తం గడ్డ కట్టి అడ్డుపడడం వల్ల ఆ రక్తనాళం సప్లై చేసే ఏరియా అనేటువంటిది బ్లడ్ సప్లై కాకపోవడం వల్ల టెంపరీ డ్యామేజ్ జరుగుతుంది. ఎప్పుడైతే మళ్ళీ మెడికేషన్ వాడి ప్రాపర్గా దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ఏరియా స్లోగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎంత అర్లీగా రెస్పాండ్ అయితే అంత ఫాస్ట్ రికవరీ ఉంటుంది. సేమ్ గోస్ విత్ హార్ట్ కండిషన్ కూడా. ఇప్పుడు హార్ట్ అటాక్ ప్రాబ్లం వచ్చినా లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ ప్రాబ్లం వచ్చినా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చా అంటే తప్పకుండా చేసుకోవచ్చు. ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్ అనేటువంటిది మన స్కాల్ప్ బోన్ లోపల ఉండే బ్రెయిన్కి సప్లై చేసే బ్లడ్ వెసల్ అంటే ఎక్కడో లోపల జరుగుతుంది అన్నమాట. మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు మన బ్రెయిన్ ఏదైతే ఉంటుందో దానిపైన స్కల్ ఉంటుంది, దానిపైన చర్మం ఉంటుంది. ఆ చర్మంలో ఫ్యాట్ లేయర్, మజిల్ లేయర్, అపోనియోరిటిక్ లేయర్, ఇలా స్కాల్ప్ అని 5 లేయర్లతో కూడిన చర్మం ఉంటుంది. ఈ చర్మంలో పై భాగాల్లో మాత్రమే మనం హెయిర్ ఇంట్రొడ్యూస్ చేస్తాం. అందువల్ల మన స్కల్ బోన్కి కానీ లేకపోతే బ్రెయిన్కి కానీ ఆ చుట్టుపక్కల ఉన్న మజిల్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ జరగదు. కాబట్టి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా కూడా ప్రశాంతంగా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. కానీ మనము దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే మన ప్రయారిటీస్ ఏంటి అని. మన హెల్త్ కనుక ఆల్రెడీ బాగా ఉండి ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఫ్యూచర్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా లేవు అని అన్నప్పుడు అటువంటి సిచ్యువేషన్లో మనం హెయిర్ వైపు ప్రయారిటీ చేసుకోవడం మంచిది. రీసెంట్గా బ్రెయిన్ స్ట్రోక్ జరిగి ఇంకా రికవరీ ఫేజ్లోనే ఉన్నారు అంటే ఫస్ట్ మీ ఎనర్జీని, మీ రిసోర్సెస్ని అన్నిటినీ ఈ హెల్త్ రికవరీ వైపు కేంద్రీకరించడం చాలా అవసరం. ఒకసారి పూర్తిగా రికవర్ అయిన తర్వాత దెన్ మళ్ళీ మీరు హెయిర్ గురించి ఆలోచిస్తే దాట్ వుడ్ బి ఎ వైజ్ డెసిషన్.